రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో మరియు అంబేద్కర్ చౌరస్తా వద్ద గ్రామస్తులు జ్యోతిరావు పూల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కులాల గొడవలతో నిండిపోయిన ఆనాటి సమాజంలో జ్యోతిరావు పూలి అణగారిన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి బ్రాహ్మణ సమాజానికి ఎదురు నిలబడి విద్య ద్వారానే ఈ సమాజ రూపురేఖలు మారుతాయని, విద్యాలయాలు నెలకొల్పిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఆనాటి కులతత్వ రాజకీయాలను ఎదుర్కొన్న గొప్ప మానవవాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మేధావులు, విద్యావంతులు, గ్రామ నాయకులు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు బోయిన్పల్లి స్థానిక మండల కేంద్రంలో మరి ఆనాటి ఏదైతే కులతత్వ పోరాటాలు జరిగినాయో మరి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఆ రోజు గొప్ప విద్యాలయాలు ఏర్పాటు చేసి ఈరోజు అణగారిన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్యనందించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త, గొప్ప విద్యావంతుడు అయిన జ్యోతిరావు పూల గారి జయంతిని ఈరోజు స్థానిక మండల కేంద్రంలో అన్ని కులాల ఆధ్వర్యంలో చేసుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాము. భారతదేశ మొట్టమొదటి సంఘ సంస్కర్త, కుల విభేదాలను వ్యతిరేకించి ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక గురువైనటువంటి మానీయులు శ్రీ జ్యోతిరావు పూల గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల మరియు గ్రామానికి సంబంధించినటువంటి కుల సంఘాలు మరియు ఇతర అందరి ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మహనీయుల యొక్క వాళ్ళు చేసినటువంటి సేవలను, వాళ్ళు చేసినటువంటి ఏవైతే సేవాభావాలు ఉన్నాయో వాటిని మనము కొనియాడము. ప్రతి సంవత్సరం కూడా జయంతి వర్ధాంతి ఉత్సవాలు చేసుకోవడము అవసరము. వారు చేసినటువంటి సేవలు కానీ వారి అడుగుజాడలు కొనసాగాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఎంతైనా అవసరం ఉంటాయి. వారి విగ్రహాలను కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసుకోవడానికి మానవుల యొక్క ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ మానవుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇలాంటి మండల కేంద్రంలో కానీ జిల్లా కేంద్రంలో కానీ ఎంతైనా అవసరం ఉంటుంది.